హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈరోజు కొరమైన పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చేపల పులుసు వండుకున్న రోజు కంటే తర్వాత రోజుకి ముక్కకి మసాలాలు అన్నీ పట్టి చాలా బాగుంటుంది అంటారు. కానీ వండుకున్న రోజే ముక్కకి మసాలాలు అన్నీ పట్టి టేస్టీగా ఉండాలి అంటే మాత్రం ఇలా చేయండి. ముందుగా 3 కేజీల చేపలకి ఏమేమి మసాలాలు అవసరమవుతాయో తెలుసుకుందాం. 4 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. 7-8 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోండి. 15 లవంగాలు, 3 ఇంచుల దాల్చిన చెక్కను, 3 టేబుల్ స్పూన్ల తరిగిన అల్లం ముక్కలను, 20 వెల్లుల్లి రెమ్మలను, 1 టేబుల్ స్పూన్ల ధనియాలను రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఇంకా కొంచెం నీటిని కూడా పోసుకొని మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. చింతపండును కూడా నానపెట్టేసుకొని ఉంచుకోవాలి. నేను కోడిగుడ్డు సైజు చింతపండుని నానపెట్టుకున్నాను. మీరు పులుపుకు తక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. చేప ముక్కలను మజ్జిగ, పసుపు, కల్లుప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత చేప ముక్కలకు సరిపడినంత కల్లుప్పును, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును, 3 టేబుల్ స్పూన్ల కారం, ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాల్లో 1 టేబుల్ స్పూన్ వేసుకొని చేతితో ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకొని 1 హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కదుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకొని కదుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే టైంలో మిగిలిన మసాలాను కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నానపెట్టుకున్న చింతపండులోంచి రసంను తీసుకొని ఇందులోకి పోసేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పులుసుని మరిగించుకోవాలి. పులుసు ఇలా మరుగుతూ ఉండే టైంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని మూత పెట్టేసుకొని పులుసులోంచి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోండి. చేపల పులుసుని ముక్కలు వేసిన తర్వాత గరిటెతో కదపకూడదు. గిన్నెని కదుపుకుంటూ చేపల పులుసుని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా అలానే సూపర్గా ఉంటుంది. ఇలాంటి టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.